పరిగెత్తుకుంటే మెడీ సినిమా పక్క హిట్ కొడుతుంది కొట్టాలి అని మన స్ఫూర్తి కోరినా ఏమంది సరే అనింది అక్కడ అది అయిపోయింది. కట్ చేస్తే ఈ రోజు ఇంటర్వెల్ టైమ్ లో మేడం నేను గుర్తున్నా వెళ్తున్నప్పుడు బయట మేడం గుర్తున్నా కార్తికే ఇప్పుడు కింద మాట్లాడడం కదా హిట్ కావాలి అని చెప్పిన హిట్ అవునవును గుర్తున్నావు అని చెప్పింది. సేమ్ టైము 10 మందిలో ఉన్న పిలిచి ఫోటో ఇచ్చింది అర్థమైన పిలిచి ఫోటో ఇచ్చింది. ఈమె సంస్కారానికి నేను ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాకుంది. దండం మీద పెట్టాను ఇది గుడ్ గర్ల్ ఇంకా సినిమా విషయానికి వచ్చాను 18 పేజెస్ అన్న కథ సుకుమార్ గారు డైరెక్టర్ కుమార్ 21 డైరెక్టర్ గారు నిఖిల్ గారు అనుపమ గారు వేరే లెవెల్ కాన్సెప్ట్ అన్న నేను చెప్తున్నా కదన్నా మనం చాలా లవ్ స్టోరీ చూసాము డిఫరెంట్ లవ్ స్టోరీ ఇంట్రడక్షన్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు హీరో హీరోయిన్ ని చూసుకోరు ఇద్దరు దమ్ము ఉండాలా సినిమా రాయాలన్నా తీయాలన్నా చేయాలన్నా దమ్ము ఉండాలా అది నాకు అనిపించింది. దమ్మున్న డైరెక్టర్ దమ్మున్న రైటర్ దమ్మున్న హీరోయిన్ దమ్మున్న హీరో కార్తికేయ 2 సినిమా చూసిన అది ఎక్కలే మళ్ళీ తర్వాత నచ్చింది బట్ ఎక్కలే కానీ ఈ సినిమా నేను అనుకున్న దానికన్నా 10 టైమ్స్ రీచ్ అయింది. నేను సీరియస్లీ చెప్తున్నా సినిమాలో కొన్ని ఉంటాయి నేను ఇంపాక్ట్ ఎలా ఉందంటే సెల్లు వాడకూడదు హీరోయిన్ గా సెల్లు వాడరు కానీ మనుషులతో ఎక్కువ మాట్లాడాలి ఇంటరాక్ట్ కావాలి ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకొక విషయం ఏంటి చాలా ఉన్నాయి నా సినిమా నేను ఏం చెప్పాలన్నా నెగిటివ్స్ ఏం లేదన్నా పాజిటివ్ అంటే 18 పేజెస్ అది టైటిల్ తగ్గట ఏమైనా నాకు అర్థం కాలే ఎందుకురా వీడియో 18 పేజెస్ అని ఇది పెట్టినా అనుకున్నా నెంబర్ పెట్టినా అనుకున్నా కానీ టైటిల్ తగ్గట్టే సినిమా ఉంది. నేను ఏం చెప్పాను మీరు సినిమాతో సినిమా బాగాలేకుంటే టికెట్ డబ్బులు నేను ఇస్తా చరణ్ రాక్స్ 143 ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీరు ఎంత బాగా క్వశ్చన్ అడుగుతారంటే ఆ లెవెల్ లో ఉందన్న 18 పేజెస్ సినిమా గురించి చెప్పాలంటే ముందు అనుపమ గారి గురించి చెప్పాలా. అనుపమ గారి గురించి ఎందుకు చెప్పాలంటే సేమ్ టైము కార్తికేయ 2 సినిమా అప్పుడు